జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై హనుమాన్. ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, ఇది టాపిక్ అనుకోవద్దు, ఇది రియల్ సంఘటన, నిజమైన సంఘటన అన్నమాట. కల్పిత కథలు, ఊహాజనిత కథలు కాదన్నమాట. ఇది నిజంగా జరిగిన ఒక సన్నివేశం అన్నమాట. అయితే నేను ఈ విషయాన్ని తెలియజేసే ముందు ఒక విషయం తెలియజేయాలండి మీకు అందరికీ. వీడియో దయచేసి స్కిప్ చేయకండి మధ్యలోనే. అంటే నేను లాస్ట్ వరకు కూడా ఏదో ఒకటి అద్భుతమైన విషయాలు ఏదో ఒకటి చెప్తుంటారనమాట. కాబట్టి వీడియో దయచేసి స్కిప్ చేయకండి, మంచిగా కరెక్ట్గా మొత్తం వినండి. మనలో ఇలాంటి భక్తివి విషయాలన్నీ వింటూ ఉంటే మన లోపల ఎక్కడో దాగున్న భక్తి పెళ్ళుబుకొస్తుందన్నమాట బయటికి. ఎక్కడో దాగిపోయి ఎక్కడో మారుమూల ఉంటుంది కదా మనసు లోపల, అది బయటకు వస్తుందన్నమాట. మనము అమిత భక్తులుగా మారిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే భక్తుల చరిత్రలు, భగవంతుని కథలు, భగవంతుని లీలలు, అవన్నీ భగవన్ నామజపము ఇవన్నీ చేయమని అందుకే అంటుంటారనమాట. అయితే ఇవాళ శ్రీరామనామ మహిమకి ఎంత శక్తి ఉందో ఇవాళ మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి, ఒక ఊర్లోని ఒక వ్యక్తి అన్నమాట, అది ఎప్పుడో జరిగిన సంఘటన కాదండి, నిన్న మొన్న జరిగిన సంఘటనే. నేను తెలుసుకున్నాను, అది మీకు తెలియజేస్తున్నాను అన్నమాట. అయితే ఆ వ్యక్తి ఒక తాలూకా ఆఫీస్లో, ఒక పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగం అన్నమాట. పొద్దుగూకులు ఉద్యోగం ఏముంటుంది, సాయంత్రం ఎప్పుడో ఇంటికి వస్తాడు అన్నమాట. అయితే అతను చాలా భక్తుడు అన్నమాట. ఎప్పుడో నుంచో అతనికి ఒక కోరిక అన్నమాట, లక్షణర జపం చేయాలని, శ్రీరామనామ జపాన్ని జపం చేయాలని చెప్పేసి. అంటే మాలతోని, మాల పెట్టుకొని జపం చేయాలని చెప్పేసి. అయితే ఇంట్లో ఇన్ని రోజులు సహకరించక చేయలేదు. అయితే ఇప్పుడు చక్కగా చేద్దామని అనుకుంటున్నాడు. అయితే పొద్దుగూకులు ఉద్యోగానికి వెళ్తాడు కదండి, అయితే అందుకని సాయంత్రము ఇంటికి వచ్చాక తర్వాత 9 గంటల 9 ఇంటి నుంచి భోజనం చేసి స్నానం చేసి చక్కగా కూర్చొని 9 ఇంటి నుంచి 11:30, 11 ఇంటి వరకు అలా జపం చేసేవాడు అన్నమాట, రామనామ జపం. అయితే లక్షణర కంప్లీట్ కావాలి, ఇప్పుడు 21 రోజులలో లక్షణర కంప్లీట్ కావాలని సంకల్పం పెట్టుకున్నాడు అతను. అయితే ఇంట్లో శ్రీరామనామ జపము చేస్తూ ఉండేవాడు అన్నమాట. అయితే గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నాడు ఆయన, శ్రీరామ జయ శ్రీరామ అని చెప్పేసి ఉపదేశం తీసుకొని నామజపము చేస్తున్నాడు అనమాట. అతనికి గురువు దొరికిండు. గురువు దొరకడం కూడా చాలా అదృష్టం అండి. గురువులు, మంచి నిజమైన గురువులు దొరకాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. అయితే ఈ వ్యక్తికి ఒక గురువు ఉపదేశం ఇచ్చాడనమాట. అయితే లక్షణర రామనామ జపం స్టార్ట్ చేసిండనమాట. స్టార్ట్ చేసిన తర్వాత 21 రోజులు చేయాలన్నమాట సంకల్పం పెట్టుకున్నాడు. స్టార్ట్ చేసిన తర్వాత ఆయనలో చాలా మార్పులు సంభవిస్తున్నాయన్నమాట. ఆయనకు రాముని దర్శనం కూడా అప్పుడప్పుడు కలుగుతుందన్నమాట. దగ్గర 16 రోజులు అట్లా అయిపోయిందన్నమాట. రోజు రాత్రిపూట కదా అందరూ పడుకొని ఉంటారు, ఆయన ఒక గదిలో వెళ్ళి ఆ గదిలో జపం చేస్తూ ఉంటాడనమాట. అయితే ఒకరోజు, అది వాకిటి తలుపు అన్నమాట, వాకిటి తలుపు ఉన్న గదిలో ఆయన జపం చేసుకుంటాడనమాట, కూర్చొని ఆసనం వేసుకొని దీక్షతోని మంచిగా చాలా విశ్వాసంతో, శ్రద్ధతోని, ప్రేమతోని రామనామాన్ని జపిస్తూ ఉంటాడనమాట. అయితే ఒకరోజు ఏంటో దగ్గరకేసిన తలుపు దానంతలది ఓపెన్ అవుతుందనమాట, మెల్లిగా ఓపెన్ అవుతుంది, మళ్ళీ దానంతలది మూసుకుంటుంది. ఏంటి విచిత్రం అని తలుపు కీస్ మన సౌండ్ వస్తుంది కదా, అప్పుడు జపం చేసుకుంటూనే కళ్ళు తెరిచి చూస్తుండే అనమాట. ఆయన చూసేసరికి తలుపు దానంతలదే మెల్లిగా తెరుచుకోవటం, మూసుకోవటం, తెరుచుకోవటం, మూసుకోవటం. ఏంటిది, ఎవరు ఇంత రాత్రి వేళ, అప్పటికే 10:30 దాటింది, అందరూ పడుకున్నారు తన ఇంట్లో వాళ్ళందరూ. అయితే ఇదేంటి తలుపు చప్పుడు ఇట్లా అవుతుంది, ఎవరన్నా దొంగన, ఎవరన్నా లేకపోతే ఎవరైనా పిల్ల కుక్క ఏంటిది అని అన్ని అనుమానాలు వస్తుంటాయి కదా మనిషి అన్నాక. ఇక ఆపి లేచి ఇన్నిసార్లు తలుపు మూసుకొని తెరుచుకోవడం విచిత్రం కదా, అందుకని లేచి చూసిండనమాట. బయటికి వెళ్ళి వాకిట్లో చూస్తే కనుచూపు మేరలో ఒక్క వ్యక్తి కూడా లేరనమాట. ఒక పిల్లి కూడా లేదు, ఒక కుక్క కూడా లేదు, ఒక బొద్దింక కూడా లేదనమాట. అరే ఇదేంటబ్బా అని చెప్పేసి ఆశ్చర్యం పోయి మళ్ళీ, ఏమో లేదు నా భ్రమనేమో, ఏంటో గాలికేమో అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి జపం చేసుకోవడం స్టార్ట్ చేసిండనమాట. ఇక జపం చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ తలుపు అదే విధంగా ఈసారి ధడేలమని తెరుచుకుందనమాట. ఇంకా అక్కడ రామనామ జపం ఆపి అతను బయటికి వెళ్ళి చూస్తే 200 మీటర్ల కొంచెం దూరంలో ఒక పెద్ద కాంతిలాగా వెలుతురులాగా అందులో ఒక
ఒక ఆత్మలాగా ఒక కనిపించిందనమాట. అది ఒక ఆత్మ అని చెప్పేసి మాత్రము ఈ వ్యక్తికి అర్థమైపోయిందనమాట. అప్పుడు అర్థమైపోయి చూస్తూ ఉన్నాడనమాట. అప్పుడు ఆత్మ ఏమన్నదంటే, గురువుగారు మీరు రామనామ జపం రోజు చేస్తున్నారు, నేను ఎన్నో సంవత్సరాల నుంచి నా కర్మ వలన ఇట్లా ఆత్మనయ్యి ఇట్లా ఆ చెట్టు ఈ పుట్ట పట్టుకొని తిరుగుతూ ఉన్నాను, ఇంతవరకు నాకు ముక్తి లభించలేదు, ఇంకెప్పుడు లభిస్తుందో కూడా నాకు తెలియదు, కానీ నేను ఇట్లా తిరుగుతూ తిరుగుతూ మీ ఇంటి ముందరికి రాగానే ఏదో ఒక దివ్యమైన ఒక ప్రభావం అనేది నాకు మనశ్శాంతిగా అనిపించింది, ఏంటబ్బా అని చూస్తే మీరు రామనామ జపం చేస్తున్నారు, అందుకనే నాకు ఇక్కడికి రాగానే నా ఆత్మలో ఏదో సంతోషము, నాకు ఆత్మ సంతృప్తి అనేది అట్లా నాకు అనిపిస్తుందన్నమాట. దయచేసి నాకు ముక్తిని ప్రసాదిస్తారా, మీరు నాకు ముక్తిని ప్రసాదించండి, ఇంకా నేను ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా భూమి మీద చెట్టు పుట్ట పట్టుకొని తిరగాలి, నాకు నన్ను కరుణించండి అని చెప్పేసి దయా ఎట్లా అంటే ఎదుటి వాళ్ళు కరిగిపోయేటట్టు ఆత్మ ఏడుస్తుందన్నమాట, అంటే కాళ్ళు పట్టుకున్నంత పనిచేస్తుందన్నమాట. అప్పుడు ఇతను కరిగిపోతాడనమాట. అసలే రామనామ జపము భగవంత్ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి జాలి దయ ఎక్కువగా ఉంటాయి, అది ముఖ్యంగా అదే వస్తుందన్నమాట. ఇతరుల మీద కోపం రావడం కానీ భయపడడం కూడా జరగదనమాట. వాళ్ళు అన్ని అరిషడ్ వర్గాలను జయించిన వాళ్ళయే ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు. ఇంకా అతను రామనామ జపాన్ని అప్పటికే 16 రోజులు దాటిపోయినాయి, ఎన్నో లక్షకు దగ్గరకు వచ్చినాయి అన్నమాట. ఇంకా అతను చాలా స్ట్రాంగ్గా అయ్యిండు అనమాట. కాబట్టి ఆత్మను చూసి ఏం భయపడలేదనమాట. అతను చక్కగా మాట్లాడి నేను నీకు ముక్తిని ప్రసాదించడానికి ప్రయత్నిస్తాను అని చెప్పేసి మాటిస్తాడనమాట ఆత్మకి. మాటిచ్చిన తర్వాత వెళ్ళి ఇంకా కూర్చొని రోజు రామనామ జపాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాడనమాట. 21 రోజులలో లక్షణార జపం చేసేయాలి కదా. అయితే ఇప్పటివరకు చేసిన జపం కాకుండా ఇంతకు తర్వాత ఇప్పుడు ఈ రోజు నుంచి చేయబోయే జపము, ఆ సంకల్పము ఆ దుష్ట ఆత్మ ఉంది కదా అండి, ఆ ఆత్మ యొక్క పేరు మీద చేస్తాడనమాట. ఆ ఆత్మకు ముక్తి కలగాలని సంకల్పం తీసుకొని మిగతా రామనామ జపము చేసేస్తాడనమాట. ఆ 21 రోజులలో 16 రోజులు తిను తన కోసం చేసుకుంటే మిగతాదంతా ఆ దుష్టాత్మకు ముక్తి కలిగించడం కోసం చేస్తాడనమాట. రాముణ్ణి వేడుకుంటాడనమాట. రాముణ్ణి ప్రార్థన చేసి రాముణ్ణి ఆజ్ఞాచక్రం ద్వారా దగ్గర చూసి రాముణ్ణి ప్రార్థిస్తాడనమాట ఆ దుష్టాత్మకు ముక్తి కలగాలని. అప్పుడు ఆ నామజపము 21 రోజులు లక్షణార జపము కంప్లీట్ కాగానే ఒకరోజు ఒక కళ వస్తుంది అనమాట. నెక్స్ట్ డేనే కళ వస్తుంది అనమాట ఎవరికి, ఈ జపం చేసిన వ్యక్తికి. ఒక దుష్ట ఆత్మ అనేది పెద్ద కాంతిలో లీనమైపోతుంటుంది అనమాట, అంటే ముక్తి లభిస్తుంది దానికి. అప్పుడు లీనమయ్యే ముందు ఈ గురువుగారికి పాదాలు పట్టుకొని ప్రణమిల్లి నాకు ముక్తిని ప్రసాదించినందుకు మీకు ఎంతో పుణ్యం కలుగుతుంది అని చెప్పేసి దీవించి ఆ ఆత్మ వెళ్ళిపోతుంది అనమాట, ముక్తి లభిస్తుంది అలా అనమాట. రామనామము ఇంత గొప్పదనమాట. ఒక దుష్టుడైన ఆత్మకి, ఒక దుష్ట ఆత్మకి ఎన్నో సంవత్సరాల నుంచి చెట్టు పుట్ట పట్టుకొని తిరిగిన ఒక దుష్ట ఆత్మకే రామనామం వలన ముక్తి లభించిందంటే ఇంకా మనం ఎంత బాగా రామనామాన్ని ఉపయోగించుకోవచ్చు, రాముడి యొక్క భక్తులం కావచ్చు, ఎన్ని లాభాలు ఉంటాయో నేను చాలా వీడియోలలో చెప్పానండి. లాభాలు కూడా చాలా ఉంటాయి, అరిషడ్ వర్గాలు అణిచివేయబడతాయి, మన లోపలకి దివ్య తేజస్సు అనేది వస్తుంది, మనకు వాక్శక్తి వస్తుంది, మనం ఏదైనా మాట్లాడితే అది తప్పకుండా అది నిజమవుతుందని చెప్పేసి మనం ఏది చెడు మాట్లాడము, మనం కరెక్ట్గానే మాట్లాడతాం, మనం మంచి మాత్రమే మాట్లాడతాం, ఎందుకంటే మనకు కోపం అనేది రాదు, ఇతరుల మీద అసూయ అనేది ఉండదు. ఇవన్నీ మనకు భగవన్ నామాన్ని జపించడం మూలంగా, ముఖ్యంగా రామనామాన్ని జపించడం మూలంగా మనకు ఇవన్నీ సంప్రాప్తిస్తాయి అనమాట. కాబట్టి మనము దివ్య తేజస్సుతో వెలిగిపోవడము, మనమే రాముడిగా మారిపోతాం. మనం ఏ దేవుడు జపం చేస్తే, అమ్మవారు జపం చేస్తే అమ్మవారిలాగా మారిపోతాం, మనం సాత్వికంగా మారిపోతాం, మెల్లిగా మాట్లాడతాం, చాలా నెమ్మదిగా మాట్లాడతాం, ఆలోచించి మాట్లాడతాం. మనం ఏదైనా ఎవరినైనా సరే జరుగుతుంది పో, నీకు నీ కోరిక నెరవేరుతుంది పో వెళ్ళు అని దీవిస్తే
తప్పకుండా అది వాళ్ళ కోరిక నెరవేరుతుందండి. దానికి కారణము మనం కాదు, మనలో ఉన్న రాముడు అన్నమాట, మనలో ఉన్న భగవంతుడు అన్నమాట. మనము చేసిన నామజపం వలన మనం అలా తయారయ్యామన్నమాట. అదేదో మనమే శక్తివంతులమని అనుకోవద్దు. ముఖ్యంగా ఈ అహం అనేది వీడాలన్నమాట. ఈ అహం అనేది వీడాలి. నాకు ఇలా ఇంత శక్తి వచ్చింది, నేను ఇంత గొప్పవాడిని అయిపోయాను, లేదా నేను ఇంత గొప్పదాన్ని అయిపోయాను అని అహంతోని పొగరుతోని ఉండకూడదన్నమాట. కొంతమంది అన్నీ సాత్వికంగా అంతా మారిపోతారు, కానీ అహం అనేది వస్తుందన్నమాట. నేను ఇతరులకు కూడా కోరికలను నెరవేర్చగలను, నేను గొప్పవాడిని, నాకు వాక్శక్తి వచ్చింది అలా అని అనుకోకూడదండి. నేను నిమిత్త మాత్రున్నానే అనుకోవాలి. నేను శ్రీరాముని చరణధూళిని కూడా కాదు, చరణధూళిలో ఒక రేణువుని అట్లా అనుకోవాలన్నమాట. అంత బెండెడ్ కావాలండి. అసలుకి ఎంత బెండ అవుతామో భగవంతుడికి అంత మనము పర్వత శిఖరంలను అధిరోహించినంత పుణ్యం వస్తుంది, అంత మనము గొప్పవారిగా కూడా మారిపోయే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టే శ్రీరామనామాన్ని తరచుగా జపిస్తూ ఉండండి. ఓకేనా అండి?